ఈటెల రాజేందర్ రేవంత్ రెడ్డిపై ఐటీ శాఖకు ఫిర్యాదు చేస్తానన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి. ఈటెల రాజేందర్ నిజ స్వరూపం బయటపడిందన్నారు. వివేక్ ఈటెలకు ఇచ్చిన 25 కోట్లు రేవంత్ రెడ్డికి ఇచ్చారని ప్రజలు అనుకుంటున్నారన్నారు కౌశిక్ రెడ్డి. బీజేపీ సేల్స్ సీఈఓగా ఈటెల రాజేందర్, కాంగ్రెస్ సేల్స్ సీఈఓ రేవంత్ రెడ్డియా పనిచేస్తున్నారన్నారు కౌశిక్ రెడ్డి. రేవంత్ రెడ్డికి ఇచ్చినావు కదా, నేను అనుకుంటున్నాను ఏంటంటే, నేనంటే ప్రజలు అనుకుంటున్నారు, ఇలా వివేక్ గారు ఈయనకి ఇచ్చిన పైసలు, ఈటెల రాజేందర్కి ఇచ్చిన పైసలు, ఆ పైసలు తీసుకుపోయి రేవంత్ రెడ్డికి ఇచ్చిందట 25 కోట్లు. ఇది ప్రజలు అనుకుంటున్నారు, నేను కాదు. ఇది వాస్తవమా కాదా జనాలకు చెప్పు. కానీ ఇలా నిజ స్వరూపం అనేది ఈటెల రాజేందర్ గారిది బయటపడ్డది. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల్లారా, నేను ఆ రోజు మీ అందరికీ చెప్పిన రోజు కొందరు ఇది కాదేమో, ఇది అబద్ధమేమో అని అనుకున్నారు. ఆ యావత్ తెలంగాణ ప్రజలకు కూడా చెప్తా ఉన్నా, ఇలా స్వయంగా ఈటెల రాజేందర్ గారి నోటితోనే తనే చెప్పింది కాబట్టి దానికి ఐటీ కంప్లైంట్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ చేస్తే తప్పకుండా చేస్తాను.